సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ లో పబ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. సమయం దాటిన తర్వాత మ్యూజిక్ తో న్యూసెన్స్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని 6 పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని ఫిర్యాదులు అందటంతో పలు పబ్బులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో పబ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. సమయం దాటిన తర్వాత మ్యూజిక్ తో న్యూసెన్స్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని 6 పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీ శబ్దాలతో మ్యూజిక్ పెడుతున్నారని ఫిర్యాదులు అందటంతో పలు పబ్బులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి. హైదరాబాద్లో పబ్బులు శృతి మించుతున్నాయి, రోజు రోజుకు ఆగడాలు శృతి మించుతున్నాయని చెప్పొచ్చు. అయితే నిన్న రాత్రి 6 పబ్బులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మనం చూస్తున్నటువంటి రోడ్ నెంబర్ 45లో ఉన్న 4th పబ్ కావచ్చు, అలాగే ఇంకొక 5 పబ్బుల మీద కూడా అయితే రాత్రి సమయాన్ని మించి ఏదైతే సౌండ్ డీజే నడుపుతున్నటువంటి దానిపైన కూడా కేసులు నమోదు చేశాయి. సో ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ప్రాంతాలలో ఉంటాయి, వీటి వెనకాలనే పూర్తిగా నివాసాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా రాత్రి 12 దాటిన తర్వాత కూడా లిక్కర్ సర్వ్ చేస్తూ మరీ డీజే సౌండ్తో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ స్థానికంగా ఇబ్బంది గురి చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఫ్యాట్ ఫీజియన్ రోడ్ నెంబర్ 45లో ఉన్నటువంటి పబ్, అలాగే 040 రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి పబ్, అలాగే రోడ్ నెంబర్ 36లో ఉన్న క్లబ్ రోగ్, అలాగే రోడ్ నెంబర్ 37లో ఉన్న జినా పబ్, అలాగే 4th బ్రూ ఇప్పుడు మనం చూస్తున్నది, అలాగే హ్యాలో రోడ్ నెంబర్ 45, ఇవన్నిటిలో కూడా అయితే డిసెంబర్ 31st రోజున న్యూ ఇయర్ రోజు జరిగిన వాటిలలో కూడా ఆ రోజు కూడా కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కూడా కేసులు నమోదు అవుతున్నాయి. సో వరుసగా ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా కూడా ఈ పబ్ల తీరు మారట్లేదు. నిన్న చూసాం, ఒకటి రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి ఆఫ్టర్నైన్ పబ్లో ఏకంగా కస్టమర్ పైనే కత్తిపోట్లతో దాడికి గురి చేశారు పబ్ యాజమాన్యం, అలాగే కత్తులతో తల్వార్లతో వీరంగం కావచ్చు. రాత్రిపూట వరకు హైదరాబాద్ లో పబ్కు వచ్చినటువంటి యువత మొత్తం కూడా రాత్రిపూట న్యూసెన్స్ చేయడం ఇవన్నీ కూడా పరిపాటిగా మారాయి. సో దీనిపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నా, వారి తీరు మాత్రం మారడం లేదు. రైట్, థ్యాంక్ యూ సాయి.